క్రీస్తు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి జూన్ నెల తొమ్మిదవ తేదీ ధ్యానాన్ని విందాం యహోవా ఎందు నమ్మకించి మేలు చేయము అనే ఈ మాటలో పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ కీర్తన మూడవ చరణంలో మనం గమనించగలం ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను ఆమె చాలా పేదది రోజు కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది కానీ ఆవిడ సంతోషం జయజీవితం అనుభవించే క్రైస్తవురాలు మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరే గాని నాన్సి ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేసిందనుకో నువ్వు పని చేయలేకపోతావు అనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో ఇంకెవరూ నీకు పని ఇవ్వరనుకో లేకపోతే ఇక చాలండి నాన్సీ గట్టిగా అంది నేనెప్పుడు అలాంటివి అనుకోను ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇవ్వండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడాలన్నింటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకు ఉండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి అది హెబ్రిల్ క్రాస్న పత్రికలో పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మరియు ఆరవ వచనాన్ని బట్టి మనం గమనించగలం మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన గదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు ఆటంకపు నది దారి కడ్డం లోతుగా వెడల్పుగా ప్రవహిస్తుంది అడుగేస్తే మింగేసేలా చూస్తుంది ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి దాని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాన్ని గురించి ఈరోజు దిగిలేందుకు ఆశ నిరీక్షణ నిరంతరం స్థుతిగానం రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి అరువు తెచ్చుకోను ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి ఎలా దాటాలో అనే చింత ఉండదు అవును ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి ఎలా దాటాలా అనే చింత ఉండనే ఉండదు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునగాక ఆమెన్ మన ప్రభువైన అయిన క్రీస్తుయస్సుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు